Hi friends, welcome back to my channel. Iroju recipe vachesi ento tasty aina bread sandwich. Tayar cheskune vidhanam munduga kadai teeskunanu andulo koddiga oil veskunanu ippudu koddiga aaval veskuntunanu koddiga jilakara ippudu koddiga pachimirchi ippudu ఈ మూడింటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వీటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా కొద్దిగా దోరగా వేయించుకుందాం ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత కారము తగినంత గరం మసాలా తగినంత salt ని వేసుకొని ఒకసారి ఇలా అంతటిని కలిపేసుకుంటున్నాను ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతటిని కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను ఇప్పుడు ఆ స్లైసెస్ పైన కొద్దిగా టమాటా కెచప్ ను అప్లై చేసుకుంటున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పైన ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని దీని పైన పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని పైన ఇంకొక బ్రెడ్ ను ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని pan వేడైన తర్వాత కొద్దిగా బటర్ ని వేసుకుంటున్నాను ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యింది కదండి దాని పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దాని పైన కొద్దిగా బటర్ ని అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక సైడ్ వేయించుకున్నాం కదా రెండో వైపులో కూడా అదే విధంగా వేయించుకుంటున్నాను ఇప్పుడు టూ సైడ్స్ వేగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్ఫుల్గా వావ్ సూపర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి